అందరికీ నమస్కారం. పుష్ప, పుష్పరాజ్ పుష్ప వన్ అప్పుడు చెప్పా, పుష్ప వన్ తగ్గేదేలే. అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు, పుష్ప వన్ అయిపోయేసరికి అప్పుడు నీ కాదు పుష్ప టూ కాదు ఏం లేదు ఏమేం లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్తూనే ఉన్నా, పుష్ప టూ అసలు తగ్గేదేలే. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. నేను ఇవాళ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో కొంచెం సెంటర్డ్గా అందరినీ గుర్తించుకుని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏమి లేదు నేను చెప్పడానికి. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. గానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ విషయానికి వస్తున్నా, థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్కి వచ్చి మూడేళ్ళ తర్వాత, మూడేళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ మూడేళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను, నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. నేను చాలా ఎలా చెప్పేది, ఒక అప్బీట్లో మాట్లాడదామని వచ్చాను కానీ సుకుమార్ గారు మొత్తం నన్ను అలా హెవీ చేశారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి, నవీన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంక ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు జిమ్మరి చేసినందుకు నవీన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మా చెరి గారు పొద్దున 5:30 నుంచి, అంటే ఇది ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని మాట్లాడాల్సిన టైం, ఎందుకంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు, ఇది అందరి జీవితాలు 5 సంవత్సరాలు. దిస్ ఫంక్షన్ ఇస్ సమ్ అప్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. సో పుష్ప 1, 2 అన్నీ కలిపితే దాదాపు ఆల్మోస్ట్ 5 ఇయర్స్. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. మీరు నేను అన్నిల కంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తానంటే, ఎవరు మనకి మ్యాక్సిమం హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారో నేను దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. దానికి మీ 5 ఏళ్ళ జీవితం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై టెక్నీషియన్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, మై డియర్ కూబా, హమారే దిల్ రుబా కూబా, మై లవ్ ఫ్రమ్ ఇండియా టు పోలండ్, థ్యాంక్ యూ సో మచ్ కూబా, యువ్ మేడ్ యువర్ కంట్రీ ప్రౌడ్ అండ్ ఐ కెనాట్ పుట్ ఇన్ వర్డ్స్. యూ హ్యావ్ గివెన్ 5 ఇయర్స్ ఆఫ్ యువర్ ప్రైమ్ లైఫ్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్. ఇట్స్ నాట్ జస్ట్ హార్డ్ వర్క్, ఇట్స్ నాట్ ఎఫర్ట్, ఇట్స్ ఎవ్రీథింగ్, ఇట్స్ బియాండ్ సాక్రిఫైస్. ఇట్స్ 5 ఇయర్స్ ఆఫ్, అంటే జీవితం పెట్టేసావు. థ్యాంక్ యూ కుబా. రేపు మీరు మా సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండర్డ్ వర్క్ చూస్తారు. నేను అది మాటల్లో చెప్పి దాని సైజ్ తగ్గిస్తాను నాకు ఇష్టం లేదు, మీరు చూస్తారు, మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మౌనిక గారు, థ్యాంక్ యూ సో మచ్. యువ్ క్రియేటెడ్ స్పెక్టికల్ సెట్ కనపడపోవటం కూడా ఉన్నంత ఫోటో రియలిజం ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ సినిమా. మీరు అది అవుట్స్టాండింగ్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కూబా, ద ఎంటైర్ లవ్ టు యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్, టు అవర్ సూరి, టు నాయుడు, టు బాలా, టు దేవా, ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ, ద ఎంటైర్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరబ్బా, సడన్గా బ్లాంక్ అయిపోయాను, ఎందుకో స్లో అయిపోయా. అండ్
ఆఫ్ కోర్స్ ఆల్ మై కొరియోగ్రాఫర్స్, నా కొరియోగ్రాఫీ ఇస్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్, ఇట్స్ అ టెక్నీషియన్ హూ ఐ వెరీ క్లోజ్లీ వర్క్ విత్, మా అవుట్ స్టాండింగ్ జాతర సాంగ్ తీసిన గణేష్ ఆచార్య మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, ఆప్నే బహుత్ అచ్చా కియా, థ్యాంక్ యూ మాస్టర్, బహుత్ బహుత్ శుక్రియా ఆప్కే లియే. ఆర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఈ సినిమాని ఈ పాట ఆ పాట కాకుండా అన్ని పాటలు హెల్ప్ చేసిన మా ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి, అలాగే ఈ పీలింగ్ సాంగ్ తీసిన శ్రేఖర్ మాస్టర్కి, అలాగే విజయ్ మాస్టర్కి, అలాగే గణేష్ మాస్టర్కి, అందరు కొరియోగ్రాఫర్స్, ఇంకేమన్నా మర్చిపోయింటే వాళ్ళందరికీ, అండ్ నా ఫైట్ కొరియోగ్రాఫర్స్కి. ఏ ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్ లైన్ ఇచ్చి హై ఇస్తూ ఉండాలి కదా మధ్యలో. ఏంది పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. సినిమాలో డైలాగ్ అది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఒకడైతే వచ్చు, మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫైట్ కొరియోగ్రాఫర్స్, ఎస్పెషలీ నవకాంత్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రకాష్ మాస్టర్, ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి అబ్బా పేరు పేరు నా అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు, అన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్కి థ్యాంక్ యూ. అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్, దేవి ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది, ఎందుకంటే 20 ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్లో చెప్పలేం కదా. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ సాంగ్స్, అబౌవ్ ఆల్ సాంగ్స్ అందరు ఇస్తారు దేవి, కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తుంది, సో ఆ లవ్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై దేవి, థ్యాంక్ యూ. అండ్ ఇంకా నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి, నా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి. అండ్ దిస్ పార్ట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో జరిగే ఒక ఫంక్షన్ కాదు, ఇది మొత్తం నేషనల్ వైడ్ చాలామంది చూస్తున్నారు, వేరే లాంగ్వేజెస్ కూడా చూస్తుంటారు కాబట్టి కేరళ వాళ్ళు కూడా అర్థం కావాలి కాబట్టి ఐ వుడ్ లైక్ టు అడ్రస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. మై డియర్ ఫహద్ ఫాసిల్ గారు, హీ హ్యాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, మీరు రేపు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఎవ్రీబడి విల్ రేవ్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్, ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ డిడ్ దిస్ ఫిలిం, అండ్ దిస్ ఫిలిం he will make every Keralite proud throughout this, you know, throughout the globe, wherever there's a Keralite he'll make them all proud. Fafa, thank you so much. My another brother from my another motherland, ante Kerala ni nen maulga Kerala vallu nanu adopted son antu untaru, so love from the adopted son to the real son of Kerala. Fafa, you've done a fantastic job, I'm so happy, I can't wait for the world to see what a beautiful job you've done, thank you for your love. And ఈ సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టులు, రావు రమేష్ గారు అని, రావు రమేష్ గారు, అలాగే సునీల్ గారు, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతో మంది ఆర్టిస్టు, ముఖ్యంగా ఆడవాళ్ళు మన అనసూయ గారు, కల్పవతి గారు, ఇంకా చాలామంది. ముఖ్యంగా నేను ఎప్పుడు శ్రీలీల డ్యాన్సులు చూసి ఇష్టపడుతూ ఉంటా, ఈ పిల్ల భలే డ్యాన్స్ చేస్తుంది, చాలా ముద్దుగా ఉంటుంది, కానీ నేను ఫస్ట్ టైం తన్ని కొంచెం అప్పటివరకు నేను ఊరికే డ్యాన్స్గానే చూశాను, కానీ ఫస్ట్ టైం నేను తనతో వర్క్ చేసిన తర్వాత, తన ఫీడ్ అంతా చూసిన తర్వాత అక్కడ నుంచి ఎంత క్యూట్ గర్ల్ ఈ అమ్మాయి, షీ సో క్యూట్ ఈ అమ్మాయి, నిజంగా షీస్ గాట్ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీలీల, అంటే ఈ జనరేషన్కి తెలుగు అమ్మాయిలకి యూఆర్ గోయింగ్ టు బీ యువర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద తెలుగు గర్ల్స్, బికాజ్ ఈ జనరేషన్లో యువర్ ద ఫస్ట్ స్టార్ తెలుగు గర్ల్. మమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా, యూ షుడ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్, మేము అందరం ఆనందిస్తాం మా అమ్మ ఇంత దూరం వెళ్ళిందని. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్, ఇంకా మంచి మంచి డ్యాన్సులు చేయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ఐ కెన్ నాట్ మెన్షన్ అబౌట్
మై శ్రీవల్లి, అసలు నేను లాస్ట్ 5 ఏళ్ళుగా పనిచేస్తున్నా, నేను లాస్ట్ 5 ఏళ్ళుగా పనిచేస్తున్నా, వన్ అండ్ ఓన్లీ హీరోయిన్. నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పనిచేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. శ్రీవల్లి రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ నెవర్ హ్యావ్ సో మచ్ లవ్, రెస్పెక్ట్, అడ్మిరేషన్ ఫర్ యూ. అండ్ నువ్వు లేని రోజులు, నేను సుకుమార్ గారు ఈవెన్ టుడే మార్నింగ్, అస్ లైక్ డార్లింగ్, నేను ఒక విషయం అయితే చెప్తాను రష్మిక గురించి, ఒక టైం తీసుకుని, ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్, మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 డేస్ పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం, మీరు నంబరు లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్. దాదాపు నైట్ 2:30కి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ 8 o'clockకి యూ హ్యావ్ టు బీ ఆన్ ద సెట్. నేనైనా టైర్డ్ అయిపోయి 8:45, 8:50కి వచ్చాను, కానీ అమ్మాయి 8:30కి సెట్లో నుంచి ఉంది. 2 డేస్ అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే 3rd డే చెన్నైలో ఆగి ఒక్క నిమిషం బ్రదర్. అలాగా 2 డేస్ తర్వాత చెన్నై ఫంక్షన్లో తన పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి 2 డేస్ నుంచి పడుకోలేదు. నేను అడుగుతున్నా, రాష్ అమ్మ డిడ్ యూ స్లీప్, అంటే లైక్ నో సార్ అంటే. నాకు ఎంత బాధ వేసింది అంటే, అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్. నో ప్రొఫెషనల్, వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప, అంత డే నైట్ సార్ అంటే ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గివ్ ద మినిమమ్ 12 అవర్స్ బ్రేక్. ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్, ఈ 5 ఏళ్ళు మొత్తం ఒక ఎత్తు, ఆ లాస్ట్ 15, 20, 30 రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తను బిహేవ్ చేసిన విధానం, ఇట్ ఆల్ లెఫ్ట్ అస్ మెస్మరైజ్డ్. రష్, ఐ హోప్ యూ గెట్ ఆల్ ద యునో, ఒక ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో అవన్నీ నువ్వు కొడతావు టుమారో. ఐ నో నాకు సినిమా ఇలా ఉంది అలా ఉంది చెప్పి, ఐ డోంట్ వాంట్ కిల్ ద సర్ప్రైజ్. లాట్స్ ఆఫ్ మై లవ్ ఫర్ యూ మై డియర్. థ్యాంక్ యూ మై డియర్, యూ డిజర్వ్ యునో గర్ల్స్ లైక్ యూ హు ఆర్ సో నైస్. బా ఇలాంటి అమ్మాయిలు కదా మనం పనిచేయాల్సింది అనే ఫీలింగ్ కలిగించావు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. అండ్ ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది, సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలను చెప్పగలను. ప్లీజ్ బిలీవ్ మీ, ఆయన అన్నారు, ఆయన ఈ సినిమా నా కోసం తీశాను. ఐఎమ్ టెలింగ్ యూ, పుష్ప 1 కానీ లేకపోతే పుష్ప 2 కానీ, ఇట్ ఈస్ హిజ్ ఫిలిం, ఇట్ ఈస్ అ సుకుమార్ గారు ఫిలిం, అవుట్ అండ్ అవుట్. అంటే నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు. అంటే ఎంత గొప్ప మనిషి అంటే, ఇంత చేసినా అంటే ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను, ఆయన అసలు రాను కూడా రావట్లేదు. ఆయన మస్ట్, హీఈస్ ట్రైంగ్ టు గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్. అంటే ఎలా చెప్పేది, హీఈస్ ట్రైంగ్ టు గివ్ హిస్ బెస్ట్ టు ద ఆడియన్స్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమాలో ఎవరూ కష్టపడలేదు. కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట, ఎందుకంటే అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు. సుకుమార్ గారు ఆయన ప్రైమ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్, మేమందరం ఐ ఆల్ కెన్ సే దట్ వీ ఆల్ హ్యావ్ డివోటెడ్ అవర్ సెల్ఫ్ టు గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్, టు గివ్ యూ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ, మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీర్వదించారని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్ సుకుమార్ గారు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన అనుకుంటున్నాడు నేను ఈ సినిమా బన్నీ చేశాను, అసలు ఆయన ఆర్యా సినిమా లేకపోతే నేను అసలు లేను, ఈ స్టేజ్ లేదు, జనం లేదు, ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్ హిమ్. అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎప్పుడు నా కోసం, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ సినిమా 3 ఇయర్స్ పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్, ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు. ఈ సినిమా ఆడాలని నేను 3 సార్లు అనుకున్నా. ఒక్కసారి ఫస్ట్ టైం కాదు, ఒకసారి ఎప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడుల మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఇంక ఎంత కష్టం అంటే వెనక నరకం అనిపిస్తున్నారంటే, ఇంకా సీన్ రావట్లేదు, తగ్గట్లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్డౌన్ అయిపోయారు. అప్పుడు నేను అనుకున్నా, బా ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలరా బాబు. నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలని అలా కోరుకోను, మనం నేను ఓన్లీ ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ, మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం. కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా, బా ఈ సినిమా ఇలా ఆడాలని. ఆ తర్వాత ఇంకొకసారి కోరుకున్నాను, 3 సార్లు కోరుకున్నాను. ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు
అందరి ఫేసులు చూస్తున్నా, మా 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 కెమెరామెన్ను మా అందరి ఫేసులు చూస్తుంటే అందరు ఈ సినిమాకి దాదాపు 3 ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. అబ్బా వీళ్ళందరూ ఈ 3-4 ఇయర్స్ లైఫ్ మీనింగ్లెస్ అయిపోద్ది ఒక సినిమా కానీ రన్ అవ్వబోతే. బా వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిలింగా ఉండిపోవాలి వీళ్ళ లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిలిం అ హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం, అండ్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హాస్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ఎప్పుడు కోరుకున్నా తెలుసా, ఈ సినిమా బాగా ఆడాలని. ఫస్ట్ ఈ సినిమా పుష్ప 1 హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మైరేజ్ చేసేప్పుడు నేను అనుకున్నా, అమ్మా మన తెలుగు సినిమాలని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఒక బాహుబలి ఆడినప్పుడు మన అందరూ ఎంత గర్వించాం, అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు. మేమందరూ బా ఇది మా సినిమా, మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచారు రాజమౌళి గారని మేమందరూ సొంతగా ఫీల్ అయ్యాం. అలాగా దాని తర్వాత RRR ఆడినప్పుడు అబ్బా ఇది మన సినిమా, యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుందని వి ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని. అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళా మూడోసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప. నేను నా గురించి కూడా చెప్పట్లేదు, ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా. ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్, ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది. సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా, వి పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఈ సినిమా, వీ డిడ్ ఇట్ విత్ అ లవ్ అండ్ డివోషన్, మీకు ద బెస్ట్ ఇవ్వాలని. ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను, ఎందుకంటే మీ ట్రైలర్లో చూస్తారు, రేపు మీ సినిమాలో చూస్తారు. నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది. మీరు రేపు సినిమా చూడండి. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ, ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా. సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా. సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా, ఎంత కాదన్నా కూడా 5 ఇయర్స్ జర్నీ కదా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ మై స్పీచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ఆల్ ద స్టేట్స్ టు ద పీపుల్ టు ద ఎంటైర్ నేషన్ అండ్ ఫ్రమ్ పీపుల్ ఇండియన్స్ వాచింగ్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ మేడ్ దిస్ ఫిలిం కాల్ పుష్ప. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. Eppudo oka festival, only when it comes to a big festival, all Indians all across the world in 6 different languages from India, everybody is going to come and celebrate it in the theaters. You know, I genuinely feel proud that people from all over the world, and all Indians around the world, I mean, are going to come for one celebration. Aa celebration peru Pushpa. Inta kanta ee jeevithaniki chaalu nayana swami. 12,000 theater lo Indian cinema eppudu varuku eppudu choodani anta inta pedda scale idi maaku vachinatuku mem andaru manaspoorthiga gaurvisthaam. I would like to thank each and everyone for showering so much love on us. I hope we did this film with love and devotion. I hope it all touches your heart. And thank you each and everyone. I'd like to thank the Telangana police for their cooperation. I'd like to thank everybody. Ee hadavulu inga emaina marchipoyi unte kshaminchandi. Last and of course the most important, my dear fans, I love you. Mee premaki thank you abba, mee premaki thank you. I love ante ento premato pilustanu, na sontanga feel ay pilustha. I love you my army, I love you. Thank you. Nee nijanga na kashtam rep ee cinema hit aithe meeku ankitam cheddam wait chestna, kaani na kashtam matram meeke ankitam abba, na kashtam meeku ankitam. Ee December 5th na kosam mimmalni 3 ellu wait cheyacha. Ee December 5th nen screen meedu vachinappudu mee andarki nen hi cheppinatte థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్కి మాత్రం చెప్తా, దిస్ ఫిలిం దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా,
వైల్డ్ ఫైర్ పుష్ప పుష్పరాజ్ అసలు తగ్గేదేలే. ఒక ఫోటో ఆప్ మొత్తం క్రూన్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అప్ ఫర్ అ ఫోటో ఆప్ ప్లీజ్. దేశం దొరికి